హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు నా డే టు డే లైఫ్ లో వాడే సెట్ ఆఫ్ ప్రోడక్ట్స్ మీకు చూపించబోతున్నాను. ఈ ప్రోడక్ట్స్ అన్ని కూడా 700 రూపీస్ లోపే ఉంటుంది. సో ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి HDMI టు VGA విత్ ఆడియో జాక్ కేబుల్. సో ఈ ప్రోడక్ట్ ఏంటంటే, నా దగ్గర ఒక సెకండరీ మానిటర్ ఉందన్నమాట. సో నా ల్యాప్టాప్ నుంచి ఒక సెకండరీ మానిటర్, ఒక డ్యూయల్ స్క్రీన్ నేను చేయాలి అనుకుంటే ఈ పర్టికులర్ కేబుల్ ద్వారా నేను కనెక్ట్ చేస్తున్నాను. ఇంకో హైలైట్ పాయింట్ ఏంటంటే, దీనికే ఆక్స్ కేబుల్ అనేది ఇచ్చారు. సో డైరెక్ట్ గా మనం ఏమైనా స్పీకర్ కి డైరెక్ట్ గా కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ ప్రోడక్ట్ కాస్ట్ వచ్చేసి 433 రూపీస్. సో ఈ ప్రోడక్ట్ లింక్ నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను, అక్కడ నుంచి పర్చేస్ చేయాలి అనుకుంటే పర్చేస్ చేసుకోండి. సో నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి వాలెట్ విత్ RFID బ్లాకర్. ఈ పర్టికులర్ ప్రోడక్ట్ నేను టెక్ గ్యాడ్జెట్స్ లో ఎందుకు యాడ్ చేశాను అంటే, మనకి తెలియని ట్యాప్ అండ్ పే ట్రాన్సాక్షన్స్ నుంచి సేవ్ చేస్తుంది. మన ATM కార్డ్ ఈ వాలెట్ లో ఉంది అంటే మన ట్యాప్ అండ్ పే ట్రాన్సాక్షన్స్ ఏంటంటే కంప్లీట్ లో బ్లాక్ చేసేస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ లైక్, మన బ్యాక్ పాకెట్ లో ఈ పర్టికులర్ వాలెట్ ఉంది, ఎవరు అన్వాంటెడ్ గా వాలెట్ దగ్గర స్కాన్ చేస్తున్నారు అంటే అలాంటి ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా బ్లాక్ చేసేస్తుంది కంప్లీట్ గా. సో అలాంటి విషయాల్లో ఈ పర్టికులర్ వాలెట్ అనేది చాలా యూస్ అవుతుంది. ఈ ప్రోడక్ట్ యొక్క కాస్ట్ వచ్చేసి లైక్ 699 రూపీస్. ఇది ఒక వన్ ఆఫ్ ది యూస్ఫుల్ ప్రోడక్ట్ ఇన్ ఆర్ డే టు డే లైఫ్. సో నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి హ్యూమిడిఫైర్. నా డెస్క్ సెటప్ లో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ రిఫ్రెష్మెంట్ ప్రోడక్ట్ అనమాట. దీనిలో ఆల్మోస్ట్ లైక్ 200 ml ఆఫ్ వాటర్ అనేది పడుతుంది. సో దీనిలో మనం అరోమా ఆయిల్ వేసుకుంటే హ్యూమిడ్ లో ఈ అరోమా స్మెల్ వచ్చేసి మన రూమ్ అంతా కూడా కంప్లీట్ గా రిఫ్రెష్ గా ఉంచుకుంటుంది. సో దీనిలో RGB లైట్ కూడా ఇంక్లూడ్ చేశారు. దీనికి పవర్ సోర్స్ వచ్చేసి USB కేబుల్ ద్వారా మనం పవర్ అనేది ఇవ్వచ్చు. ఈ ప్రోడక్ట్ ఒక కాస్ట్ వచ్చేసి 500 రూపీస్. సో నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి హార్డ్ డిస్క్ ఎన్క్లోజర్. ఈ హార్డ్ డిస్క్ ఎన్క్లోజర్ ఏంటంటే నాట్ ఓన్లీ ఫర్ హార్డ్ డిస్క్, SSD కూడా పనికొస్తుంది. దీని కేబుల్ చూసుకుంటే Type-C to Type-C కేబుల్ అనేది ప్రొవైడ్ చేశారు. సో ఈ ఎన్క్లోజర్ దేనికి అంటే, మన ఇంటర్నల్ 2.5 inch హార్డ్ డిస్క్ ఏంటంటే ఈ ఎన్క్లోజర్ లో పెట్టి మనం దాన్ని ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. సో దీని ప్రైస్ వచ్చేసి ఆల్మోస్ట్ లైక్ మనకి 609 రూపీస్ పడింది. దీని లింక్ మీకు డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి పర్చేస్ చేసుకోండి. సో నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ పౌచ్. సో దీని ఒక ప్రైస్ వచ్చేసి 349 రూపీస్ పడింది. సో ఈ పౌచ్ చూసుకుంటే బాగా రగెడ్ గాను చాలా హార్డ్ గాను ఉంది. సో దీని కింద పడినా కూడా నోపలున్న హార్డ్ డిస్క్ అయితే ఏం అవ్వదు. నోపల్ చూసుకుంటే మనకి 2 కంపార్ట్మెంట్స్ అనేది ప్రొవైడ్ చేశారు. ఫస్ట్ కంపార్ట్మెంట్ ఏంటంటే మనకి వైర్ ఆర్ కేబుల్ అనేది కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇంకో కంపార్ట్మెంట్ లో ఏంటంటే నేను హార్డ్ డిస్క్ అనేది పెట్టుకున్నాను. సో ఈ హార్డ్ డిస్క్ వచ్చేసి ఆల్మోస్ట్ లైక్ 10 TB హార్డ్ డిస్క్. సో దీని విత్ వచ్చేసి కొంచెం లావ్ గా ఉంటుంది కంపేర్డ్ టు 1 TB ఆర్ 2 TB హార్డ్ డిస్క్. సో అందువల్ల కొంచెం టైట్ గా ఫిట్ అయింది. నార్మల్ హార్డ్ డిస్క్ అయితే కొంచెం లూజ్ గానే ఫిట్ అయి ఉంటుంది. సో నాకైతే ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ యూస్ఫుల్ ప్రోడక్ట్ అనమాట. ట్రావెలింగ్ లో ఇంకెక్కడికైనా వెళ్ళాలన్నా కూడా ఈ పర్టికులర్ పౌచ్ అనేది చాలా ఈజీ టు యూస్ ఆర్ ఈజీ టు క్యారీ. సో దీని వల్ల ఏంటంటే మన హార్డ్ డిస్క్ కి ఏం ప్రాబ్లం అనేది జరగదు. సో ఎప్పుడు కింద పడినా కూడా హార్డ్ డిస్క్ అనేది ఎక్కువ డ్యామేజ్ అనేది జరగదు. ఈ అన్ని ప్రోడక్ట్స్ నా డే టు డే లైఫ్ లో వాడుతున్నాను, అందువల్ల మీకు ఈ వీడియో చేయడం జరిగింది. సో మీకు కొంచెం యూస్ఫుల్ అవుతుంది. మీరు కూడా పర్చేస్ చేసుకుని ఆర్గనైజ్ చేయాలనుకున్నా, ఏమైనా వాడాలనుకున్నా కూడా మీకు చాలా బాగా యూజ్ అవుతుందని ఈ వీడియో అనేది చేశాను. మీకు అన్ని ప్రోడక్ట్ లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి పర్చేస్ చేసుకోండి. నేను ఇప్పుడు వరకు చెప్పిన ప్రోడక్ట్స్ లో మీకు ఏ ప్రోడక్ట్ నచ్చిందో ఆ ప్రోడక్ట్ మీ కమెంట్ లో మెన్షన్ చేయండి. మీకు ఏమైనా ప్రోడక్ట్ గురించి మీకు తెలియాలి అనుకుంటున్నారు అంటే కమెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. మేము ఫ్యూచర్ లో ఆ ప్రోడక్ట్ గురించి మీకు వీడియో అనేది చేసి పెడతాం జరుగుతుంది. సో మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియో కలుద్దాం, అప్పటి వరకు బై.